Hello friends, namaste. Welcome back to my channel. Friends, ee roju mana video lo sari use chesi pottu parikini ela stitching cheyalanedi ee roju meeto share cheskuntunnanandi. Sari lo nenu 3 meter cloth aithe nenu cut cheskunnanu ante manaki 3 meter saripothundi ante 15 years nunchi manaki enta age vallakaina kuda 3 meter saripothundandi inka antaga ekku kurchilu kavalanukunte ganaka 3 and half teeskunte saripothundi. Nenu 3 meter cloth aithe cut cheskunnanu ila double fold vesanu chudandi. Double fold వేసి ఇట్ సైడ్ ఒక నేను కట్ అయితే ఇస్తున్నానండి అంటే గుర్తు కోసం అన్నమాట సగానికి అలాగే ఇంకొక ఫోల్డ్ వేస్తున్నాను పెద్ద కటింగ్ అనేది ఏమీ ఉండదండి దీనికి ఇలా ఇక్కడ చూసారా ఇక్కడ క్లాత్ కొంచెం ఎక్స్ట్రా తీసాను అది ఖర్చు కోసం అన్నమాట ఇక్కడ నాలుగు మడతలు కలిసిన చోట ఉంది కదా అక్కడ ఒక కటింగ్ అయితే ఇచ్చేస్తున్నాను అక్కడ అక్కడ తీసుకుంటే సరిపోతుందండి అంటే మధ్యలోకి అండ్ ఈ సైడ్ కూడా తీసుకోవాలి ఎందుకంటే మనకి కుచ్చులు సమానంగా రావడానికి అలా చిట్కా పెట్టేసుకుంటే మనకి గుర్తుగా ఉంటుందండి అలాగే పైన మనకి పట్టి వేస్తాం కదా బెల్ట్ లాగా దాని కోసం అన్నమాట అయితే మనకి నడుం లూజ్ వచ్చేసి 32 కి ఒక 5 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను 37 ఇంచెస్ వరకు ఇలా డబుల్ ఫోల్డ్ వేసి కట్ చేసుకుంటున్నానండి అంటే కొచ్చుతో సరిపోతుంది 35 అంటే లూజ్ ని బట్టి అంటే మీ బాడీ లూజ్ ఎక్కువ ఉంటే దానికి ఒక 5 ఇంచెస్ ఎక్స్ట్రా కలుపుకోండి అలాగే పైన కొచ్చు 2 ఇంచెస్ అంటే ఏంటంటే పట్టి 2 ఇంచెస్ వచ్చేలాగా డబుల్ ఫోల్డ్ మీద చూసుకుంటున్నానండి అలా మొత్తం 5 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను వెడల్పు కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి వెడల్పు 5 ఇంచెస్ తీసుకున్నాను పొడవు వచ్చేసి అయితే 37 అయితే లూజ్ అయితే తీసుకున్నాను ఇది కూడా సేమ్ అంతే నాలుగు మడతల దగ్గర ఒక కట్ ఇచ్చాను మధ్యలో ఒక కట్ ఇచ్చాను అన్నమాట ఈ విధంగా కట్ చేసుకోవాలి మనం ఈ క్లాత్ కి ఎలా అయితే కట్ చేసామో అదే విధంగా కట్ చేసుకోవాలి దీనికి ఇంకొకటి ఏంటంటే మనకి పొడవు చూసుకోవాలండి పొడవు వచ్చేసి 38 ఇంచెస్ అన్నమాట 38 ఇంచెస్ అయితే ఇంక ఎక్స్ట్రా క్లాత్ ఇంత మిగిలింది కాబట్టి మనం ఏమంటారు పిల్స్ పెట్టేసుకోవచ్చు అన్నమాట ఫిల్డ్స్ ఎన్ని వస్తే అన్ని రెండు వచ్చాయి అనుకోండి రెండు పెట్టేసి చూసుకోవాలి లేదంటే ఇంకా ఎక్కువ కావాలనుకుంటే లోపల కూడా లోపల సైడ్ ఒకటి వేసుకుని పైన ఒక రెండు వేసుకుంటే కూడా నీట్గా ఉంటుందండి నేను పైకి రెండు వేసి చూస్తున్నాను సరిపోయింది అంటే రెండు వేసేసుకుంటే సరిపోతుంది అన్నమాట ఈ విధంగా చూసుకోవాలి పొడవు అయితే పొడవు ఎక్కువ ఉంది కదా అని కట్ చేసేసుకోకూడదండి ఫిల్డ్స్ ఉంటేనే మనకి లుక్ చాలా బాగుంటుంది ఇప్పుడు కటింగ్ అయిపోయింది స్టిచ్చింగ్ చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు పైన పార్ట్ తీసుకున్నాం కదా పట్టి వేయడానికి అది నేను డబుల్ ఫోల్డ్ వేసి ఇలా స్టిచ్ వేస్తున్నాను చూడండి ఇలా ఫోల్డింగ్ వేయాలి ఇలా ఫోల్డింగ్ వేసి అటు సైడ్ ఇటు సైడ్ కూడా స్టిచ్చింగ్ అనేది చేసేస్తున్నాను ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఈ విధంగా మనకి చిట్కా పెట్టుకున్నాం కదా అవి కరెక్ట్గా ఉండాలన్నమాట అదేవిధంగా మనకి కింద పార్ట్ కూడా కట్ చేసాం కదా అది కూడా ఇలా ఫోల్డ్ చేసి కొంచెం అంటే ఒక 6-7 ఇంచెస్ వరకు కూడా స్టిచ్ చేసుకోవాలి సైడ్కి అన్నమాట ఈ సైడు ఆ సైడు కూడా ఈ విధంగా స్టిచ్ వేసేసుకుంటున్నాను అదేవిధంగా ఈ సైడ్ కూడా ఇలా కింద సైడ్ నుంచి ఇలా వేసేసుకోవచ్చు మన కింద అనేది కుట్టు వచ్చేస్తుంది కాబట్టి కనిపించదండి ఇది మనకు పైన కనిపిస్తుంది బట్టి ఇలా స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు పట్టి చూడండి ఇలా పట్టి వేసుకున్నాను సీదలను వేస్తున్నాను రెండు కరెక్ట్గా చూడండి ఇది సీద వేస్తున్నాను ఇది సీద వేస్తున్నాను ఎక్కడ ఉల్టా వేయట్లేదు చూసారా నేను ఎక్కడైతే కట్ అయితే ఇచ్చానో ఈ కట్ దగ్గరికి ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ మధ్యలో క్లాత్ అంతా కూడా మనకి కుచ్చులు అనేవి రావాలన్నమాట మీకు చూపిస్తున్నాను ఎలా పెట్టుకోవాలనేది ఈ మధ్యలో కుచ్చీలు కరెక్ట్గా 1/1 అంటే ఒక కుచ్చి పెట్టిన తర్వాత ఆ కుచ్చి కిందక కొంచెం వెళ్ళేటట్టు కూడా చూసుకుని స్టిచ్ వేసుకోవాలండి అంటే కుచ్చి కింద కుచ్చి కొంచెం వెళ్ళేలాగా పెట్టుకోవాలి అలా పెట్టుకుంటేనే మనకి నీట్గా అనేది ఉంటుంది ఈ విధంగా పెట్టేసుకోవాలి కుచ్చీలన్నీ కూడా మనకి మనం అక్కడ వరకు కట్ ఇచ్చాం కదా అంతవరకు ఎన్ని వస్తున్నాయో కౌంట్ చేసుకుని నెక్స్ట్ నుంచి కూడా ఆ కట్ వరకు ఎన్ని వచ్చాయో కూడా స్టిచ్ వేసేసుకోవాలి చూసారు ఈ విధంగా ఇక్కడ సరిపోయింది కరెక్ట్గా ఎన్ని వచ్చాయో కౌంట్ చేసుకుంటున్నాను మొత్తం 6 వచ్చాయి అన్నమాట 6కి నెక్స్ట్ కట్ నుంచి కూడా ఇంకొక 6 వచ్చేలాగా మొత్తం అంతా కూడా మనం స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా చాలా ఈజీ అండి చాలా సింపుల్ అన్నమాట మీరు ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీగా ఉంటుంది ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి అదే చిన్నపిల్లలకి అనుకోండి మనకు నడుం లూజ్ని బట్టి మనం తీసుకుంటే సరిపోతుంది పట్టి అనేది పెద్దవాళ్ళకైతే మనకు 34-35 అలా ఉంటుందన్నమాట దానికి ఒక 5 ఇంచెస్ ఎక్స్ట్రా కలుపుకుని మనం నడుం పట్టి కట్ చేసేసుకోవచ్చు
ఈ విధంగా కరెక్ట్గా సమానంగా పెట్టుకుని సరిపోయింది. ఈ విధంగా స్టిచ్ వేసిన తర్వాత చూడండి, ఇక్కడ మీకు ఏంటంటే మనకి నడుము దగ్గర అంటే మన సీట్ దగ్గర కొంచెం పట్టుండిలాగా ఇక్కడ స్టిచ్ వేస్తున్నాను చూడండి. స్టిచ్ వేసిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి చూడండి. ఈ విధంగా వేస్తున్నాను. మనకి ఇంకా కిందకు కావాలంటే కింద వరకు కూడా మనం స్టిచ్ అనేది వేసేసుకోవచ్చు. ఒక 5 ఇంచెస్ వరకు కూడా స్టిచ్ వేసుకోవాలండి ఇలా ఇలాగా ఈ విధంగా. ఇలా వేయటం వల్ల చాలా నీట్గా ఉంటుందండి. సీడ్ దగ్గర మనకి బాగుంటుంది, మంచిగా వస్తుంది అన్నమాట. ఈ విధంగా ఇలా స్టిచ్ వేసేసుకోవాలి మొత్తం అన్నీ కూడా, అన్ని కుచ్చిలు కూడా. ఇది ఒకటే కొంచెం కష్టమండి, కనవదంతా కూడా ఈజీయే. కొంచెం జాగ్రత్తగా చూసుకుని స్టిచ్ వేసుకోవాలి. అంటే అన్ని అంతా కూడా కరెక్ట్గా ఉండాలన్నమాట. మనం మెజర్ చేసుకోవచ్చు, మీకు అంతగా రాకపోతే కనుక మెజర్ చేసుకోండి, మార్కింగ్ చేసుకుని 5 ఇంచెస్ 6 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకుని స్టిచ్ వేసేసుకోవాలి అలాగా. తర్వాత ఈ పట్టి అటు నుంచి ఇటువైపు ఫోల్డ్ చేసి పైనుంచి ఇలా స్టిచ్ వేసేసానండి. చూపించాను కదా ఇందాక ఎలా స్టిచ్ చేయాలనేది. ఆ విధంగా పైకి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసాను. ఇప్పుడు ఇంకొక కుట్టు వేసేస్తున్నాను చూడండి, ఇంకొక 1/2 ఇంచ్ వెడల్పులో. అంటే 2 కుట్లు వేసుకుంటే మనకి గట్టిగా ఉంటుందన్నమాట, కుచ్చులు అనేవి ఊడవు. ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. దానికి ఇంకా మధ్యలో మనం నాడ పెట్టుకోవడానికి ప్లేస్ అనేది ఉంటుందన్నమాట. అక్కడ మనం నాడ స్టిచ్ వేసేసుకోవాలి దానికి. ఇప్పుడు ఈ రెండు కలిపి చూసారు, ఈ సైడ్ ఆ సైడ్ స్టిచ్ వేసాం కదా, అక్కడ నుంచి ఎక్కడ నుంచి అయితే స్టిచ్ వేసామో అక్కడ నుంచి ఇక్కడ కొంచెం రఫ్ చేయండి. ఇక్కడ కొంచెం ఊడిపోయే అవకాశం ఉందన్నమాట. ఇక్కడ బాగా కొంచెం రఫ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. నార్మల్ క్లాత్ అయితే 2 కలిపి స్టిచ్ వేసుకోవచ్చండి. ఇది పట్టు క్లాత్ కాబట్టి ఆ దార పోగులు బయటకు వచ్చేస్తున్నాయి కాబట్టి నేను ఈ విధంగా స్టిచ్ వేస్తున్నాను చూడండి. ఒక క్లాత్ లోపలికి పెట్టి అటువైపు ఉన్న క్లాత్ ఇటువైపు వేసి స్టిచ్ వేస్తున్నాను. తర్వాత ఇంకొక కుట్టి వేసేసుకుంటే కనుక మనకు దార పోగులు అనేవి బయటకు రాకుండా నీట్గా అనేది ఉంటుందన్నమాట. కుట్టు వేసేసానండి కింద వరకుని. ఇప్పుడు ఇది కుట్టాం కదా, దీనిపైన ఇంకొక కుట్టి అనేది వేసేసుకోవాలి. ఇలా వేయడం వల్ల ఏంటంటే నీట్గా ఉంటుంది, అలాగే మనకి దారపోగులు బయటకు రాకుండా ఏమీ పట్టుకోకుండా నీట్గా అనేది ఉంటుందన్నమాట. ఈ విధంగా పై కుట్టు అనేది వేసేస్తున్నాను. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూస్తున్నప్పుడు లైక్ అనేది ఉంటుంది, లైక్ ఇచ్చి నా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా రెడీ అయ్యింది. ఇప్పుడు మనం ఫ్రిల్స్ వేసుకోవాలని చెప్పాను కదా పొడవు ఎక్కువ ఉందని. ఇది కరెక్ట్గా మెజర్ చేసుకుని మనకి అంచుపైన వేసుకోవాలండి, మరీ పైన వేయకూడదు. ఫ్రిల్స్ అనేవి మనకి మోకాలు ఉంటుంది కదా, మోకాలు కింద వరకు వచ్చేలాగా చూసుకుని మనం స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా 2 ఇంచెస్ వెడల్పులో ఒకటి వేసేసుకున్నాను, అలాగే ఇంకొకటి కూడా వేసేసుకుంటున్నానండి. ఇలా మెజర్ చేసుకుని వేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంది లుక్ అనేది. చాలా ఈజీ అండి, మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ షేర్ కామెంట్ అయితే చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియోలో దీని మీద బ్లౌజ్ చూపిస్తానండి, అది కూడా చూడండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.